కోనసీమ జిల్లా మార్పుపై రగిలిన అమలాపురంలోని రచ్చపై మొత్తం మన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లు దగ్ధమైన దృశ్యం ప్రతి ఒక్కరికే తెలిసిందే. నిజానికి ఈ ఇల్లు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ గారి నివాస గృహం మాత్రమే. ఈ ఇల్లు మన వీరభద్రరావు గారి ఇల్లు అని చెప్తా ఉన్నారు. సార్ చెప్పండి, మంత్రి గారు ఎన్నాళ్ళ కిందట మీకు అద్దెకిచ్చారు? అంటే ఈ ఇల్లు నిర్మించిన 5 సంవత్సరాలు అయిందండి. నేను 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఉద్యోగరీత్యా నేను కాకినాడ వెళ్ళడం జరిగింది. తర్వాత మినిస్టర్ గారు ఇది రెంట్కి తీసుకున్నారండి. 3 ఇయర్స్ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు ఆయన. ఆల్రెడీ దాంతోపాటు ఆయన వేరే హౌస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. అది ప్రాసెసింగ్లో ఉంది సార్. అది అయిన తర్వాత అక్కడికి వెళ్ళే ఆలోచన ఉన్నారు. ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే ఆలోచనలో ఉన్నాను. ఈ సందర్భంలో రాత్రి జరిగిన సందర్భంలో ఇల్లు అంతా కూడా చాలా దారుణంగా ధ్వంసమైందండి. ఈ ఇల్లు నేను చాలా కష్టపడి ఇష్టపడి కట్టిన ఇల్లు అండి. ఇది చాలా అంటే మొత్తం 6500 ఎస్ఎఫ్టీ కట్టాను సార్ నేను. దాంట్లో మార్బుల్స్ అండి, రోజ్ వుడ్ టేకే వాడాను. మొత్తం చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. కానీ ఇలా జరగడం చాలా దురదృష్టకరం సార్. ఇది మరి ఎలాగండి, ఇది కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ మరి ఎలాగ అందిద్దాం అనుకుంటున్నారు? మరి మీ నష్టాన్ని ఎలా ఎవరు భర్తీ చేస్తారు, ఎలా భర్తీ చేస్తారని అనుకుంటున్నారు? దీని మీద ఏమన్నా హామీ వచ్చిందా మీకు? నేను ఇంకా నేను విశ్వరూప గారితో ఏం మాట్లాడలేదు. ప్రజెంట్ నేను ఒక ఇల్లు ఓనర్గా వచ్చి చూసి నా పరిస్థితి ఏంటని చూడడానికి వచ్చాను. తర్వాత దాన్ని ఎలా జరుగుతుంది చూడాలి సార్. అది ఇంకా నేను అంతవరకు వెళ్ళలేదండి. ఇంకా సార్ని కూడా నేను కలవలేదు. ఎలా చూసారు దగ్ధమైన ఇంటిని చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాధ అయితే ఉందండి. ఏమనుకుంటున్నారండి, అసలు ఎవరు దాడి చేసి ఉంటారు, మీరు ఏమనుకుంటున్నారు? ఇంక ఈ రాజకీయాలు అయితే మాకు సంబంధం లేదు సార్. నేను ఒక ప్రొఫెసర్ని అండి. దీని మీద నాకు అవగాహన లేదండి అసలు. సో ఇది మనం చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని వీరభద్రరావు గారి పరిస్థితి చూస్తుంటే అగమ్య గోచరంగా ఉంది. చాలా ఇష్టపడి కష్టపడి ఈ ఇంటిని నిర్మించుకున్నారు. ఆ మంత్రి గారు అడిగిన మీదట ఆయనకి అద్దెకి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన కన్నీటిని దిగమెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు అన్నది ఆయనకి అంచనాలకి అందకుండా ఉంది. విశ్వరూప్ వచ్చిన తర్వాత, ఆ మంత్రి విశ్వరూప్ గారు వచ్చిన తర్వాత ఆయన నుంచి ఏమన్నా హామీ లభిస్తుందా లేదా అని ప్రస్తుతానికైతే ఆ ప్రొఫెసర్ వీరభద్రరావు గారు వెయిట్ చేస్తూ ఉన్నారు.